లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా? పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డార్లింగ్ అప్కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఆడియన్స్ మధ్యలో ఎప్పటికీ నిలిచిపోయే డార్లింగ్, వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్పై ఎంఎస్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ సరసన మరోసారి త్రిష కథానాయికగా నటించగా హీరోయిన్ చార్మి కూడా డార్లింగ్తో జతకట్టింది. ఇందులో ప్రభాస్ చార్మి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ సింధు దుతులాని కీలక పాత్ర పోషించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్స్. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది, తానే మధుశర్మ. ఈ పేరు చెప్తే గుర్తుపట్టలేరు. కానీ ఇందులో ప్రభాస్ను ఇష్టపడే వివాహిత మోహిని పాత్రలో నటించి అలరించింది మధుశర్మ. మధుశర్మ ముంబైకి చెందిన ముద్దుగుమ్మ. పౌర్ణమి సినిమా కంటే ముందు హిందీ మరాఠీ భాషలలో పలు చిత్రాలలో అలరించింది ఈ బ్యూటీ. అప్పట్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించింది. తమిళంలో గురుపార్వం సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ ఆ తర్వాత తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టింది. విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది. అలాగే శివాజీ, లయ హీరో హీరోయిన్లుగా నటించిన అదిరిందయ్య చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. అలాగే అల్లరి నరేష్, శశాంక్, సరసన పార్టీలో కనిపించింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది. ఇందులో 60 ఏళ్ల ఏవిఎస్కు భార్యగా కనిపించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు, బ్రహ్మ వంటి చిత్రాల్లో నటించింది. వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. అడపదడప చిత్రాల్లో నటించిన మధుశర్మ ఆ తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేసిన మధుశర్మ భోజ్పూరిలో సినిమాలో నటిస్తుంది. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో అలరించిన మధుశర్మ ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా మధుశర్మ లేటెస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశాంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీగాజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.